Namo Venkateswara Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamshalu Srinivasa Mangapuramlo Vaibhavanga Pavitrotsavalu Sri Devi Bhudevi Sameta Kalyana Venkateswarudiki Snapana Tirumanjanam TTD Ravana Vibhaganlo Ayudha Pooja Sri Venkateswara Swami Variki Pratyeka Archanalu Sri Padmavati Amavari Virala Datalaku Varam Postal Sakadwara Amavari Asirvachanam Srinivas Mangapuram Sri Kalyana Venkateswara Swami Vari Alayamlo Pavitrotsavalu Ghananga Prarambhamayyayi ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం అత్యంత వేడుకగా జరిగింది. ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. శ్రీనివాస మంగాపురంలో 3 రోజుల పాటు జరిపే పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేశారు. ఆపై వివిధ సూక్తాలను పఠిస్తూ మంత్ర వాహన చేసిన పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనాదులతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవను చేశారు. సహస్ర జలధారలతో నేత్రపర్వంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను తిలకించిన భక్తులు తరించారు. Tirumala Tirupati Devsathanamlo Kelakamaina Patranu Poshinche Ravana Vibhaganlo Ayudha Poojanu Senivaram Tirupatiloni Ravana Vibhagamlo General Manager Seshwarreddy Adhvaryamlo Sibbandi Ghananga Nirvahincharu Ee Karyakramaniki Mukhya Atithuluga Tirumala JEO K Srinivasaraju Tirupati JEO Pola Bhaskar Mukhya Atithuluga Palgunnaru Anantaram Ravana Vibhagamlo Erpatu Chesina Sri Venkateswara Swami Variki Pratyeka Poojalu Nirvahincharu ఈ సందర్భంగా రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి తిరుమల జేఈఓ కే శ్రీనివాసరాజు తిరుపతి జేఈఓ పోల భాస్కర్లను ఇతర అధికారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. ఆలయాల పరిరక్షణకై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మనుగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులను ఆలయాల్లో భాగస్వామిని చేసి వాటి అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జేఈఓ పోల భాస్కర్ తెలిపారు. శనివారం తిరుపతిలోని శ్వేతభవనంలో డీపీపీ కార్యదర్శి రమణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి అక్షతల తయారీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జేఈఓ పోల భాస్కర్ పాల్గొని మనగుడి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షతల తయారీలో పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హుండీ కానుకలను మనీ ఆర్డర్ ద్వారా పంపే భక్తులకు ఆశీర్వచనం అందించాలనే పోస్టల్ శాఖ నిర్ణయం సత్ఫలితాలు ఇస్తోంది. అమ్మవారికి హుండీ కానుకలు పంపే భక్తులకు తమ శాఖ ద్వారా ఆశీర్వచనం కవర్లను పంపుతామని పోస్టల్ శాఖ టీటీడీని సంప్రదించింది. ఈ సూచనపై టీటీడీ సానుకూలంగా స్పందించడంతో అక్టోబర్ 29 నుంచి అమ్మవారికి హుండీ కానుకలను మనీ ఆర్డర్ ద్వారా పంపే భక్తులకు ఆశీర్వచనాలు అందించే కార్యక్రమానికి పోస్టల్ శాఖ శ్రీకారం చుట్టింది. ఒకనాడు కేవలం ఒకటి లేదా రెండు మనీ ఆర్డర్లు వస్తుండగా ఆశీర్వచనం విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతినిత్యం 200 మనీ ఆర్డర్లు వస్తున్నాయని పోస్టల్ శాఖ అధికారులు తెలియజేశారు. ఇలా మనీ ఆర్డర్ ద్వారా 10 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు అమ్మవారికి భక్తులు కానుకలు సమర్పించవచ్చు. దీనికి ప్రతిగా కానుకలు పంపే భక్తులకు శ్రీవారు అమ్మవారితో కూడిన ఫోటో, పసుపు కుంకుమ అక్షితలు, అమ్మవారి కంకణాన్ని ఆశీర్వచనం పేరుతో అందిస్తోంది. ఈ విధానం చక్కని ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారు హుండీ కానుకలు పంపిస్తున్నారు,
అవన్నీ 5 మందులు పైన ఉన్న వాళ్ళకి మనం ఈ అమ్మవారి కుంకుమ అక్షింతలు చిత్రపటం ఇవన్నీ పంపిస్తే బాగుంటుందనేది. అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, దాదాపు 2-3 నెలలు అయింది. ఇట్లాగా మనం టైఅప్ చేసుకుంటే మంచిది అనేది. అయితే వాళ్ళతో టైఅప్ చేసుకున్నాం. జేజో గారు, పోస్టల్ డిపార్ట్మెంటు, సూపరింటెండెంట్ వీళ్ళంతా కూడా దాదాపు ఒక లాస్ట్ 1 మంత్ నుంచి కష్టపడి ఇవన్నీ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేశారు. అక్టోబర్ 29 నుంచి ఇది ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దాదాపు 3 రోజులు, అక్టోబర్ 29, 30, 31, ఈ 3 రోజులు దాదాపు 250 కంటే ఎక్కువ భక్తులకి మనం ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆశీర్వచనం సప్లై చేయడం జరిగింది. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష అభిషేకం జరిగింది. ఆశ్వేజ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని స్నపన పీఠంపై వెంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని పాంచరాత్ర ఆగమోక్తంగా అభిషేకించారు. తరువాత పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ స్నపన సేవలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ మహానగరం చినమూషివాడలోని విశాఖ శారదా పీఠంలో అతిరుద్ర లక్ష్మి చండీయాగం వైభవంగా ప్రారంభమైంది. పీఠాధిపతి శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి మహాస్వామి మంగళా శాసనాలతో ఈ యాగాన్ని ప్రారంభించారు. లోక కళ్యాణార్థం 5 రోజుల పాటు జరగనున్న ఈ యాగ క్రతువులో భాగంగా గణపతి పూజ, కంకణధారణ, సంకల్పం, యాగదీక్ష, అగ్నిమథనం, అగ్ని ప్రతిష్ట తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. అలాగే గాజువాకలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవార అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేనారాధన, సంకల్పం తదితర కార్యక్రమాలు జరిపిన పెదప వేద మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించారు. మంగళ నీరాజనాలు పలికి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4629, 0877-227-777, 0877-227-233333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ వీధిలో వెలిసిన శ్రీ నింబజాదేవి అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారు ఆధ్యాత్మిక శుభతో ప్రకాశించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని కనులారా దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు సమీపంలోని కొంగారెడ్డిపల్లిలో వెలిసిన శ్రీదేవి కరిమారి అమ్మకు ఉంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అలాగే ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి కొలువదీర్చారు. ఆ తరువాత గణపతి పూజ, శ్రీచక్ర మేరువుకు అష్టోత్తరాలతో కుంకుమ పూజలు జరిపారు. లలిత సహస్ర నామాలను పారాయణం చేసి అమ్మవారికి ఉంజల సేవను రమణీయంగా నిర్వహించి వివిధ రకాల హారతలిచ్చారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని సేవించారు. గుంటూరు శ్యామలా నగర్లో శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అందంగా అలంకరించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు. అనంతరం పెద్ద సంఖ్యలో బారులు తీరిన మహిళలు అమ్మవారి అష్టోత్తరాలను పఠిస్తూ కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సువాసినీలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
కడప నగరంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు జరిపారు. తరువాత అమ్మవారికి పల్లకి సేవను వేడుకగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో వేసిన శ్రీ గాయత్రీదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఆశ్వీజ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష అభిషేకాన్ని జరిపారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. తరువాత అమ్మవారిని చక్కగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చన, పుష్పార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఒంగోలు నగరం బాపూజీ వాణిజ్య సముదాయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి మూలమూర్తికి అభిషేకాన్ని నేత్రపర్వంగా జరిపారు. పాలు, పెరుగు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గోవిందనామ స్మరణలు చేస్తూ పరవశించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధిలో గోపూజలను ఘనంగా నిర్వహించారు. రత్నగిరిపై గోశాలలో శ్రీకృష్ణ పరమాత్మనికి పుష్పమాలలతో అలంకరించారు. తరువాత గోమాతలను పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలతో అలంకరించి గోపూజను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని నైవేద్యాలను నివేదించారు. అలాగే తునిలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తుల పూజలతో శోభిల్లింది. అమ్మవారిని పుష్పమాలలు, నిమ్మకాయల మాలలతో చక్కగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తిరుపతిలో ప్రసిద్ది చెందిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కాంతిలీనుతోంది. ఈ ఆలయంలో ప్రతినిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఆలయంలో శుక్రవారం గోదాదేవి తిరుచి సేవ, మరోపక్క తిరుమల నంబి మణవాల మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ముఖమండపంలో బంగారు తిరుచిపై గోదాదేవి అమ్మవారిని కొలువుదీర్చి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తరువాత అమ్మవారికి ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. ఆపై గోదాదేవిని ఒక తిరుచిపై, శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని మరో తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుమల శ్రీవారి తీర్థ కైంకర్యంతో చరిత్రలో నిలిచిపోయిన తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు వైభవంగా సాగిపోతున్నాయి. 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత నవనీత కృష్ణుడు తిరుమల నంబి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శోభాయమానంగా అలంకరించారు. అనంతరం శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామీజీలు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, తిరుమల నంబి వంశీయులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు నివేదన సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. అలాగే గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న మణవాళ మహాముని తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో తులామాసం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 15వ శతాబ్దంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తన శిష్యగణం ద్వారా వ్యాప్తి చేసిన శ్రీ వైష్ణవ ఆచార్య పురుషునిగా మణవాళ మహాముని చరిత్రలో నిలిచిపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మణవాళ మహాముని ఆలయంలో టీటీడీ పెద్దజీయర్, చిన్నజీయర్, ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శుక్రవారం సందర్భంగా పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సికింద్రాబాద్లోని
ప్రముఖ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఉత్సవ వేదికపై కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరించి పవిత్ర కలస జలంతో తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి నక్షత్రహారతి, కుంభహారతులు సమర్పించారు. సహస్రధారాల నడుమ జరిగిన తిరుమంజన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. అలాగే అమీర్పేటలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు దివ్యంగా దర్శనమిచ్చారు. గర్భాలయంలో అమ్మవారిని స్వర్ణాభరణాలు, గజమాలలు, పసుపు, కుంకుమలతో అలంకరించి సహస్రనామార్చన జరిపి మంగళ హారతులు సమర్పించారు. ఆలయంలోని రావి చెట్టు వద్ద కొలువైన గణపతి, నాగదేవతలు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి అమ్మవారిని సేవించారు. ఇక సంజీవరెడ్డి నగర్లోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రాతకాల పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత కిరీటం, స్వర్ణాభరణాలు, గజమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక తిరుమల తిరుపతిలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం నామ సంకీర్తనం కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన ప్రపంచం రవీంద్రన్ ఆలపించిన నామ సంకీర్తనం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. నేటి సమాజంలో మనిషి ఆధునిక జీవితానికి ఆధ్యాత్మిక వైద్యం ఎంతో అవసరమని మహాశాస్త్రావధాని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి సందర్భంగా 3 రోజుల పాటు ఆధునిక జీవితం, ఆధ్యాత్మిక వైద్యం అంశంపై ప్రవచన కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా 2వ రోజైన శుక్రవారం గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో 6 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.